ఇప్పటి వరకు మనం సాధారణంగా శీతాకాలంలో ఆలుగడ్డల సాగు చేసే రైతులను చూస్తూ ఉంటాం. అయితే ఇందుకు భిన్నంగా వర్షాకాలంలో కూడా ఆలుగడ్డల సాగు చేసేందుకు కొత్తగా కుఫ్రీ హిమాలయని అనే ఆలుగడ్డల రకాన్ని సెంట్రల్ పొటాటో ఇన్స్టిట్యూట్ తయారు చేసి దేశంలోనే ఎంతో మంది రైతులకు నారు ఇచ్చి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. సంగారెడ్డి కోహీర్కి చెందిన ఓ రైతు ఈ నూతన రకాన్ని తెప్పించుకొని ప్రారంభించడం జరిగింది. ఆలుగడ్డల సాగు యాజమాన్యం దిగుబడుల గురించి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. బంగాళదుంప లేదా ఆలుగడ్డ బాగా ఎండిన నేలల్లో బాగా దిగుబడిని ఇస్తుంది, కానీ తడిగా ఉండే నేలల్లో పెరగవు. బంగాళదుంప భూగర్భంలో పెరుగుతుంది కాబట్టి బాగా కుదించబడి బంకమట్టి నేల కంటే వదులుగా ఉన్న నేలల్లో బాగా విస్తరించబడి గడ్డ బాగా లావుగా పూర్తి పోషకాలను సంగ్రహించి దిగుబడి పరంగా అధికంగా ఉండే అవకాశం ఉంది. దేశంలో కొంతమంది రైతులకు ఈ నారును ఇచ్చి ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తూ ఉన్నారు. ఇండోనేషియా టెక్నాలజీతో ఈ వెరైటీని తయారు చేశారు. తెలంగాణలో జహీరాబాద్ దగ్గర కోహిర్ నాగేశ్వర్ రెడ్డి అనే రైతు ఈ నూతన వంగడాన్ని సాగు చేస్తూ ఉన్నారు. మంచి ఫలితాలు పొందే క్రమంలో పంట బాగా వస్తుంది అని రైతు ఆశాభావం వ్యక్తం చేశారు. నా పేరు వచ్చేసి నాగేశ్వర్ రెడ్డి. మేము ఆలుగడ్డ చాలా రోజుల నుంచి చేస్తున్నాము. మేమే కాదు, మా తండ్రులు మా తాతల నుంచి మన నుంచి చేస్తున్నారు. కాకపోతే మేము ఆఫ్టర్ స్టడీస్ మేము ఇంటర్ అయిపోయిన తర్వాత నుంచి మేము స్టార్ట్ చేసినాము. మా ఫాదర్ వాళ్ళు వాళ్ళు అప్పుడేమో మడి పద్ధతులు వేసేవాళ్ళు. మనం రెడ్ బెడ్ సిస్టమ్ వేసి డ్రిప్ వేసి మనం కొత్త పద్ధతులు చేసి కొద్దిగా పంట ఎక్కువ దిగుబడి ఎక్కువ తీస్తున్నాం. అప్పుడు ఎకరాకు 8 నుంచి 10 టన్ల కన్నా ఎక్కువ ఎవరు తీయకుండ్రీ. ఇప్పుడు మనం 14 టన్లు తీస్తున్నాం ఎకరాకి. అయితే మనము ఈసారి మరి ప్రతిసారి కూడా ఆలుగడ్డ మనకు ఇత్తనాలు కావాలంటే అగ్గర నుంచే తెచ్చుకోవాలి. ఎందుకంటే మన కోల్డ్ స్టోర్ లేవు, మన ఆలుగడ్డ పెట్టే కోల్డ్ స్టోర్లు మనతో లేవు కాబట్టి అగ్గర నుంచి తెచ్చుకోవాలి. ప్రతి సంవత్సరం అగ్ర పోయి ఇత్తనం తెచ్చుకొని వేస్తాం. ఇది అక్టోబర్లో ఇస్తాం, జనవరి ఫిబ్రవరిలో దుంతం, 3-3 నెలల పంట. అయితే ఈసారి హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో మన కొత్తగా ప్రయోగాత్మకంగా మనకు హిమాలయని అని కుఫ్రీ హిమాలయని వెరైటీ అని చెప్పేసి సిమ్లాలో సక్సెస్ ఉన్నదంట. ఇది అంటే ఇప్పుడు అప్పుడే కాకుండా వర్షాకాలం పంట కూడా వర్షాకాలంలో కూడా ఒక పంట అవుతుందని వాళ్ళు మనకు ఒక 1/2 ఎకరకు 15,000 మొలకలు ఇవ్వడం జరిగింది. అది ట్రయల్గా పెట్టినాం ఇప్పుడు ఈ మధ్యలో. అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయని మనం ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. సక్సెస్ ఎంతవరకు అవుతుందని తెలియదు. యాక్చువల్ అయితే ఆలుగడ్డకు మనకు టెంపరేచరు 15 నుంచి 11 ఆ మధ్యలో ఉండాలి నైట్ టెంపరేచరు. కానీ ఇప్పుడు ఉండదు, అంత ఉండదు. కానీ వాళ్ళు ఏమంటారంటే కొత్త వెరైటీ ఉన్నది అస్సాంలో, బెంగళూరు దగ్గర అస్సాంలో బాగా సక్సెస్ అయింది. వాళ్ళు 2 పంటలు తీస్తున్నారు, మీరు ఎందుకు తీయట్లేదు? ఇది ఒకసారి ట్రయల్ చేయండి కదా మీరు. మేము వాళ్ళు మేము సబ్సిడీలో ఇస్తున్నాం, ఒక ట్రయల్ చేస్తే మీకు బాగుంటుందంటే సరే వాళ్ళ మాట ఎందుకు కాదు. మనం కూడా ట్రయల్ చేస్తే మాకు మంచి గిట్ అయింది అనుకోండి, మనకు మళ్ళీ సీడ్కి మనకి అదే మనకు సీడ్కి పనికిస్తుంది. మనం ప్రతిసారి 2 పంటలు వేస్తాం, 2 పంటలు వేసిన వాళ్ళం అవుతాం అన్నట్టు మనం వేసినాం. అది ఇంకా చాలా బాగా మనం పెట్టి 15 డేస్ అయింది. ఇప్పటికీ కొద్ది బాగా కావాలి, ఎందుకంటే కొద్ది వర్షాల వల్ల మనకు ఆకులు ఇంకా ఎదగలేవు. ఇప్పుడు జరా వాతావరణం మంచిగా వచ్చింది కాబట్టి ఎదుగుతాయి అనుకుంటున్నాం. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. అక్కడ సక్సెస్ అయిన అనుకో, సక్సెస్ అయితే గిట్ట ఇక్కడ జరాబాద్ ఏరియాలో కూడా అస్సన్లోనే కాదు ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం 2 పంటలు దిద్దామని మేము కూడా అనుకుంటున్నాం. నా పేరు ప్రదీప్ కుమార్. ఇక్కడ జహీరాబాద్ వ్యవసాయ విస్తరణాధికారిగా విధులు నిర్వహిస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ చూస్తున్నటువంటిది ఆలుగడ్డ పంట. ఈ ఆలుగడ్డ పంట అనేది ప్రతి సంవత్సరము సెప్టెంబర్ అక్టోబర్ లోపల విత్తనం నాటుకుంటారు. కాకపోతే ఈసారి మొదటిసారిగా తెలంగాణలోనే మొదటిసారిగా ఖరీఫ్ లోపల అంటే జూన్ లోపల ఆలుగడ్డ వేసే పద్ధతిని ఇక్కడ మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఉద్యానవన శాఖ వాళ్ళు బెంగళూరు దగ్గరలో ఉన్నటువంటి హసన్ నుంచి ఈ ఆలుగడ్డ నారు అనేది పంపివేయడం జరిగింది. మన రైతు సోదరులకు ట్రయల్గా అంటే ప్రయోగాత్మకంగా కోహిర్ మండలంలో 10 ఎకరాలు, జైరాబాద్ మండలంలో పాటు 6 ఎకరాలు ఎంపిక చేయబడిన రైతులకు ఒక్కొక్క రైతుకు 1/2 ఎకరకు మటుకు ప్రయోగాత్మకంగా ఇచ్చి ఇక్కడ సాగు చేయించడం జరుగుతున్నది. ఈ సాగు చేసిన తర్వాత ఇది దిగుబడులను అంచనాలు వేసి మిగతా రైతులకు కూడా ఇవ్వడం కొరకు ప్రయోగాత్మకంగా ఇక్కడ సాగు చేయించడం జరుగుతున్నది. ఈ పంట వచ్చేసి జూలై 12-13 తారీఖు లోపల నాటు వేయించడం జరిగింది. నేటికి 25 రోజుల పంట దాని పంట సాగు వచ్చేసింది. అదే ఇప్పటివరకు అయితే నాటేసిన 15 రోజుల వరకు కంటిన్యూస్గా వర్షాలు ఉండడం చేత పంట ఎదుగుదల అనేది కొంచెం స్లో అయిపోయింది. ఈ వర్షాలు ఎప్పుడైతే ఆగిపోయినాయి అప్పటి నుంచి కొంచెం పంట లోపల గ్రోత్ అనేది కనిపిస్తున్నది. కాకపోతే ఇంకొక 1 మంత్ 1 నెల రోజులు పోతే కానీ ఈ పంట యొక్క
పంట యొక్క లక్షణాలను మనం గుర్తించలేకలేము. ఇప్పుడు ఇప్పుడైతే ఎటువంటి తెగుళ్ళు కానీ ఏం లేవు. భవిష్యత్తు లోపల ఏ విధంగా వస్తాయి వాటికి అన్ని రకరకాల శస్త్రక్షణ చర్యలు తీసుకొని రైతులకు ఈ పంట సాగు దిగుబడి కొరకు సరైన సూచనలు సలహాలు ఇస్తూ ఈ పంటను సాగు చేసి మిగతా రైతులకు ఆదర్శంగా ఉండేటట్లా మనం అందరికీ రైతులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం.